నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. అనుత్తీర్ణత పొందిన వారు అసంతృప్తికి లోను కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాను కూడా ఐఎస్ మొదటి ప్రయత్నంలో అనుత్తీర్ణత పొందినట్లు తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చని సూచించారు. గురువారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మీడియాతో మాట్లాడారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ అనుత్తీర్ణత పొందిన విద్యార్థులకు జీవితంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చని చెప్పారు. విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, వారిని తల్లిదండ్రులు తక్కువ అంచనా వేయకూడదని సూచించారు. తాను కూడా ఐఏఎస్ మొదటి ప్రయత్నంలో అనుత్తీర్ణత పొందినట్లు తెలిపారు. రెండో ప్రయత్నంలో ఐఏఎస్ ఉత్తీర్ణత సాధించి కలెక్టర్ అయ్యానని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతు బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు బంధు పథకం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా రైతు సామాన్య సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి రైతు బంధు ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుత తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎం కేసీఆర్ ఇద్దరు రైతు బిడ్డలు కావడంతో రైతులను ఆదుకునే లక్ష్యంతో రైతు బంధు పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన పథకమని తెలియజేశారు. ఇటువంటి పథకం దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు ప్రధానమంత్రిగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఆయన కొనియాడారు. ఆయనతో పాటు ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, నాయకులు బాబా, ముఖిత్ రైతులు పాల్గొన్నారు. ఈ రోజు వరకు రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 10 సార్లు రైతు బంధు రైతు ఖాతాలో వేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే రైతులకు రంజు లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఏదైతే పంటలు విత్తనాలు వేస్తారో ఆ సమయంలో రైతులకు రైతు బంధు ఇచ్చి వారిని విత్తనాలు వేసుకో విత్తనాలు మరియు నాట్లు వేసుకోవడానికి మందులు వేసుకోవడానికి మొదటిగా ఎకరానికి 5,000 రూపాయలు వేసి, తర్వాత రెండో వానాకాలం పంట తర్వాత మళ్ళీ యాసంగి పంటకు కూడా మళ్ళా విత్తనాలు వేసే టైంకు మళ్ళీ 5,000 రూపాయలు ఇవ్వడం, ఇది ఒక రైతులకు ఒక వరం లాంటిది. ఎందుకంటే రైతులు పంటలు పండించే ముందు మరి ఏదో సాహుకారుల దగ్గరికి పోయి పెట్టుబడి కొరకు ఆశపడి కూర్చుండేవారు. అటువంటిది మరి రైతుల కొరకు 5,000 రూపాయలు ఫ్రీగా ఇవ్వడం అనేది మరి భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి అయిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులని ఒక మంచి ఉద్దేశంతో వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంప్రదాయం కాపాడుతూ, మరి రైతులకు అన్ని రకాలుగా 24 గంటల కరెంట్ అయితేనేమి, విత్తనాలు సకాలంలో ఇవ్వడంలో అయితే కానీ, మరి ఇవన్నీ కూడా రైతు భీమా అయితేనేమి, మరి రైతులకు చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మరి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇది ప్రవేశపెట్టి యావత్ భారతదేశానికి ఆదర్శంగా ఈరోజు మరి ఏదైతే తెలంగాణలో ప్రవేశపెడుతున్నటువంటి రైతు పథకాలని మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేశమంతా కూడా రైతులను ఈ విధమైనటువంటి సదుపాయాలతో ఆదుకోవాలని చెప్పేసి, మరి రేపు రాబోయే రోజుల్లో ఆయన భారతదేశానికి ఒక దిక్చూచాయి. ఏదైతే తెలంగాణలో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారో
మరి భారతదేశం మొత్తం మీద కూడా ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టి మరి రైతులను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి శిబిరని ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మాచిరెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి శెబ్బిరెల్లి ముఖ్య అతిథిగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శెబ్బిరెల్లి మాట్లాడుతూ దేవుని ముందు అందరూ సమానులేనని లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నరసింహస్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దేవాలయ జీర్ణోద్ధారణ పునరుద్ధరణ బాగా జరిగిందని చెప్పారు. అనుబంధ సంబంధాలు ఉన్నాయి. ఎందుకను నేను ఫస్ట్ టైం మంత్రిగా అయినప్పుడు అప్పుడు పోయినప్పుడు అక్కడ నా 5 కోట్లగానే బంద్ అయిపోతుండే, ఒవ్వరు నడిపోతుండే. అప్పటికప్పుడే 35 లక్షలు ఆదమాలు 30 దాంట్లో ఇప్పుడు 3 కోట్లు 2 కోట్లు అవుతుంది. అక్కడ నుంచి అక్కడ వరకు డాంబో, నెక్స్ట్ టైం నేను గుడికి వస్తున్నా డాంబో రోడ్ కావాలన్నా కరెంట్ లైన్ కూడా తీసుకుపోయి రోడ్డు కరెంట్ తో సహా గుడికి పోయి దర్శనం చేస్తున్నా. ఆ నుంచి తర్వాత గోపురం కావాలి, కంపౌండ్ దానికి అప్పుడప్పుడు వాటర్ ట్యాంక్ అన్ని మా హ్యామ్లో కొద్ది అభివృద్ధి చెందుతూ చెందాలి. ధాని టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. బీటీ రోడ్లు, మురుగు కాలలు, విద్యుత్ సౌకర్యం వంటి సౌకర్యాల కోసం ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీటీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ సౌకర్యం వంటి సౌకర్యాల కోసం ప్రతిపాదనలు అధికారులు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, టీపీఓ గిరిధర్, ఆర్ఎండీ డిఈ శ్రీనివాస్, మున్సిపాలిటీ డిఈ వసుదేవరెడ్డి, రాజీవ్ స్వగృహ ఎంజీఎం సత్యనారాయణ, పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయిద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటలలోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం కళ్ళబండలా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని తిరుమనపల్లి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, మంత్రపుష్పం, ధ్వజారోహణ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాలలో భాగంగా శ్రీనివాసుని కళ్యాణం కన్నుల పండుగలా జరిపించారు. ప్రత్యేక పూజలతో పాటు యజ్ఞం, హోమాలు, పల్లకి సేవ తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. युवं वस्त्राणि पीवसावसादे योश्वा ऋतेन सत्या मित्रा वरुणा प्रति ఒక లగంలో ఆవుదానం చేయాల్సిదే. ప్రణామ స్వాగత ప్రతిభ అభిముఖీకరణ ఉద్యాం ప్రదర్శ వరాహ కుర్మానందాయ రావచ్చాంత జూనియర్ పంచాయతీ కార్యాల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీజేపీ కామడీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధుల్లో చేరకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామనడం దారుణమన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కారం చేస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సమ్మెకు మద్దతు తెలిపారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్వయంగా సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాల సకల జనుల సమ్మెతో కొత్త రాష్ట్రం సాధించుకోవడం ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. కానీ అదే ఉద్యోగులు నేడు వారి న్యాయమైన డిమాండ్ల కోసం నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తుంటే విధుల్లో చేరకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామనడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు బెదరక కలిసికట్టుగా పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. పది మంది మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో ఇబ్బంది ఉంది, రేపు పొద్దున మేము అనుకున్న సమస్య అవుతుంది, మేము మాకు కష్టం వస్తుంది అని చెప్పి పండుగ జరిగిన రోజు ఇది విచ్ఛిన్నమవుతుంది. ప్రభుత్వం కూడా అదే ఎదురు చూస్తుంది. నెల రెండు నెలలు అయినా సరే ఫీల్డ్ ఫోర్స్ అంటే నా దృష్టిలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఏలు, వీఏఓలు, ఏఎన్ఎంలు, అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అట్లా అట్లా ఉన్న లైన్ మ్యాన్ కానీ ఎవరైనా సరే ఆ గ్రామంకు ఊళ్ళో ఉండి అక్కడ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి వారితో పాటు జనంలో మార్పు తీసుకొచ్చే అవకాశం వారికి ఉన్నంతగా ఎవరికి ఉండదు. ఆ ఊర్లో సర్పంచ్ అయినా ఎంపీసీ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతర్జాలం నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.